नमस्ते वेलकम टू बिल टीवी वॉइस ऑफ वॉइसलेस नल्गोंडा जिल्लालो एंतो प्रामुख्यता कलिगिनटुवंटी व्यापार वाणिज्य केंद्रम मिर्यालगुडा मिर्यालगुडा राजकीयालु ओक्कसारि बेडेत्तु उन्नायि इप्पटिके बीआरएस पार्टी अभ्यर्थिगा स्थानिक एम्मेल्ये उन्नटुवंटि नल्लबूतु भास्करावुनु प्रकटिंचडं जरिगिंदि दींतो बीआरएस पार्टी इप्पटिके एन्निकल व्यूहंलोकि दिगिंदि गत कोंतकालंगा स्तब्धतगा उन्नप्पटिकी ఎన్నికలు సమీపిస్తుండడంతో ఊపును పెంచుకుంది కారు స్పీడును కూడా పెంచిందని చెప్పొచ్చు గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధి పనులన్నిటిని కూడా చక్కదిద్దడానికి అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించి ఎమ్మెల్యే ఇప్పటికే ముందుకు కొనసాగుతూ ఉన్నారు అందులో భాగంగానే అనేక మంది కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి వారు యువకులు అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో బలంగా ఉన్నటువంటి నాయకత్వంగా ఉన్నటువంటి వారంతా కూడా బీఆర్ఎస్ లో పార్టీలో చేరడానికి సన్నాహాలు సిద్ధం చేసినట్టు తెలుస్తా ఉంది ఇప్పటికే అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు గతంలో ఇచ్చినటువంటి హామీలు రోడ్ల వెడల్పు అదే విధంగా గ్రామాలలో అదే విధంగా పట్టణాలకు సంబంధించినటువంటి మిగిలిపోయినటువంటి రోడ్లను పూర్తి చేయడానికి ప్రధానమైనటువంటి మిర్యాల కూడా పట్టణంలో నుండి ప్రధాన రహదారిని సైతము వెడల్పుగా పెంచడానికి ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టినటువంటి ఎమ్మెల్యే భాస్కర్ రావు తమపై వ్యతిరేకత రాకుండా చూసుకోవడానికి విష ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆయనపై గత కొందకల రెండు దఫాలుగా ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారితో విభేదాలు గట్టి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీపై మరోసారి విజయం సాధించాలనే కృతనిశ్చయంతో ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి నల్లబోతు భాస్కర్ రావు ఇప్పటికే అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను అనేక హామీలతో ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు అందులో భాగంగానే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తూ ఉంది టికెట్ అభ్యర్థిత్వం ప్రకటించగానే ఒక వర్గానికి సంబంధించినటువంటి వారంతా బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది అనేక గ్రామాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి యువత వీరందరిని కూడా తమ పార్టీలో చేర్చడానికి ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించినట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది అందులో భాగంగానే పలు గ్రామాలకు సంబంధించినటువంటి యువతను ఎక్కువగా ఆకర్షించి తమ వైపు దిప్పుకోవడానికి వ్యూహాత్మకంగా ఆయన పావులు కదుపుతున్నారు ఇప్పటికే అన్ని గ్రామాలపై ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించి హైదరాబాదు కేంద్రంగా అక్కడికి పిలిపించుకొని ఆయన సన్నాహాలు చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది ఈ వ్యాపార కేంద్రమైనటువంటి మిర్యాలగూడలో భాస్కర్ రావుకు మంచి పట్టుంది వ్యాపారస్తులతోనూ ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖులతో మంచి సంబంధాలు ఉన్నటువంటి భాస్కర్ రావు ఈసారి ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలి మూడోసారి అనే కృతనిశ్చయంతో కనిపిస్తూ ఉన్నారు అందుకు ప్రతిపక్షాలు సైతం ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని గట్టి కృతనిశ్చయంతో ముందుకు వెళ్తూ ఉన్నాయి అనేక వ్యూహాలతో పకడ్బందీగా భాస్కర్ రావుపై పటిష్టమైనటువంటి నాయకుడిని నిలపాలని కాంగ్రెస్ భావిస్తుంది ఈ నేపథ్యంలో అది పసిగట్టినటువంటి భాస్కర్ రావు చేరికలపై దృష్టి సారించినట్టు తెలుస్తుంది అనేక వేములపల్లి అదేవిధంగా వేములపల్లి దామర్చర్ల మిర్యాలగూడ మండలాలకు సంబంధించినటువంటి వారిని పార్టీలో చేర్చుకోవడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది అతి త్వరలోనే వారిని బీఆర్ఎస్ పార్టీలో చేర్చే కార్యక్రమం కూడా చేపట్టినట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది దీంతో మిర్యాలగూడ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారే అవకాశాలు ఉన్నాయి పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సిపిఎంకు ఇచ్చినట్లయితే సునాయసంగా గెలుస్తామనే ఆలోచన ఉన్నటువంటి భాస్కర్ రావు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే బరిలోకి ఉంటుంది అనే ఆలోచన రావడంతో దాదాపు పొత్తు ఉండకపోవచ్చు అనే ఆలోచన రావడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి ఆయన వ్యూహాత్మకంగా ముందుకు కలుగుతున్నారు బలమైనటువంటి నేతను ఇక్కడ నిలపాలనేది కాంగ్రెస్ భావిస్తున్నటువంటి నేపథ్యంలో చేరికలపై ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారిస్తున్నట్టు తెలుస్తూ ఉంది దీంతో బీఆర్ఎస్ పార్టీ మిర్యాలగూడంలో పటిష్టంగా తయారు చేయడానికి ఆయన వ్యూహాత్మకంగా ఎన్నికల బరిలోకి దిగనున్నారు అని తెలుస్తుంది చూస్తూనే ఉండండి బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్